కృష్ణా జిల్లాలోని వివాహిత భర్త ఇంటి ముందు ఆందోళన చేస్తున్న పరిస్థితులు. కంచిచర్ల మండలంలోని పరిటాల గ్రామానికి చెందిన కర్ల రాంబాబు శ్రీవంతులు వివాహమై 4 సంవత్సరాలైన తర్వాత భర్త మరియు అత్తమామలు వేధిస్తున్నారనే ఆరోపణపై భర్త ఇంటి ముందు భార్య ఆందోళన చేస్తున్న వైనం. నిన్న సాయంత్రం నుంచి ఆందోళనకు దిగిన పరిస్థితిని కనిపిస్తున్నాయి. అదనపు కట్నం కోసం భర్త కర్ల రాంబాబు పెళ్లి అయిన నాటి నుంచి మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని, పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసు ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ జరిగిన భర్త మాత్రం తన వైఖరిని మార్చుకోవటం లేదని, నిన్న రాంబాబు బంధువులతో కలిసి ఇంటికి తాళాలు వేసి భార్యను ఇంటిలోనికి రానివ్వకుండా ఇబ్బంది గురి చేస్తున్నారని భర్త స్రవంతి భర్త ఇంటి ముందు ఆందోళన కొనసాగిస్తున్నారు. అది కృష్ణా జిల్లా నందిగాం మండలం అంబార్పేట గ్రామం అండి. నన్ను పరిటాలలో కర్ల రాంబాబుకి ఇచ్చి మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ అయ్యి కూడా 4 ఇయర్స్ కంప్లీట్ అయింది. అయితే ఇక్కడ రాత్రి నుంచి నేను నిన్న వచ్చి నిరాహార దీక్ష చేస్తున్నానండి. ఇంతవరకు మా హస్బెండ్ వచ్చి ఏంది ఏంది అసలు ఎలా ఏంది అసలు అనే డిస్కషన్ ఏమీ లేదు. అసలు ఇంతవరకు ఇంటికి కూడా రావట్లేదండి. అదిగోండి పైన మాట్లాడారు అనేది, పైన గేట్ తాళం వేసి లోపలికి కూడా రాని ఇట్లా బయట బయటే ఉంచుతున్నామండి. నిన్న నుంచి మేము అసలు ఏమీ తినకుండా ఇక్కడ ఉంటున్నాం. నైట్ మొత్తం ఇక్కడే ఉన్నాం. ఇంతవరకు కూడా వాళ్ళు ఏమి రెస్పాండ్ అనేదే లేదు. అసలు ఏమీ అది మీ మీడియా వాళ్ళు వచ్చినప్పుడు మట్టుకి వాళ్ళ రిలేటివ్స్ మొత్తం వచ్చి వాళ్ళ పెద్దమ్మ కూతుర్లు వాళ్ళ మేనమామ అందరూ వచ్చి ఏంది మీడియాకు వచ్చు మీ ఇంటికాడికి పోయి మీ ఇల్లు కాదు ఇది మీ పుట్టింటికి పోయి దన్నా చేసుకో అని నన్ను లేపుతున్నారండి అక్కడ నుంచి మీ మీడియా వాళ్ళు రాంగులని. నాపై గృహహింస హెరాస్మెంట్ బాగా జరుగుతున్నాయండి. దానికి న్యాయం చేయాలి. అమ్మగారిని మా అమ్మాయి పెళ్ళి 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయ్యి. అయితే సంవత్సరం మటుకు బాగానే కలిసి ఉన్నారు. ఆ తర్వాత నీకు అది ఉంది ఇది ఉంది నువ్వు అందుకే చదువు మానేసావు అది ఇది అని అంటున్నాడు. అంటే ఈ అమ్మాయి ఇలానే వచ్చి పాటంటే ఇట్లా మధ్య మధ్యలో తాళం ఇలా వేస్తున్నారు. ఎప్పుడు వచ్చినా కానీ ఇంట్లో ఉండరు, తాళం వేసి వెళ్ళిపోతారు. ఇటు పెద్ద మనుషులన్నీ ఇటు పోలీస్ స్టేషన్లు అన్నీ కౌన్సిలింగ్లు అన్నీ అన్నీ అయిపోయినాయి. ఎవరు చెప్పినా కూడా వింటలేదు. మరి మొండిగా తయారయ్యారు. ఆ అమ్మాయి నాకు ఇప్పుడు వరకు ఇక కరెక్ట్ గట్టి నిర్ణయం తీసుకుంది. పొరువు లేదు ఏమి లేదు. నేను ఎన్నేళ్ళు ఆగినా కూడా నాకేం జరగట్లేదమ్మా. నేను ఉన్నా పోయినా ఇంటి కోడలనే అవుతాను. నేనేమి ముట్టుకోనామా నేనేమి తిన్నా మన అని అంటాను. సరేనని చెప్పి తల్లిగా నేను కూడా తనకి తోడుగా ఉంటున్నాను. అయితే తన పుట్టినిల్లు నందిగామ మండలం అంబారుపేట గ్రామానికి చెందిన స్రవంతి పెళ్లి అయిన కొన్ని నెలల్లోనే రాంబాబును ఇబ్బందులు పెట్టి వెళ్ళిపోయారని రాంబాబు ఆరోపిస్తున్నారు. రాంబాబుతో కలిసి ఉన్న కొన్ని రోజుల్లో తన వైఖరిని మార్చుకోమని చెప్పినా మార్చుకోకపోగా తన వద్ద నుంచి డబ్బులు దొంగిలించి ఇంటి వద్ద నుంచి చెప్పా పెట్టకుండా వెళ్లారని, ఇలా పలుమార్లు చేయటంతో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినా గానీ అంటి అంటనట్టు ఉన్నారని, తర్వాత వీరిద్దరి మధ్య సఖ్యత లేకపోవటం వల్ల పెళ్ళి అయిన కొంతకాలంకే ఇద్దరు విడిపోవటంతో మరలా 3 సంవత్సరాల తర్వాత కేవలం ఆస్తిలో భాగం కావాలి అంటూ నన్ను బెదిరిస్తున్నారని, ఆమెను నన్ను పెట్టిన కొన్ని ఇబ్బందులు పనులు నా వద్ద ఆధారాలు ఉన్నాయని, వదిలేసి వెళ్ళిన 3 సంవత్సరాలు మొగుడు గుర్తుకు రాలేదు కానీ ఈరోజు గుర్తుకు వచ్చాడా అని, ఎట్టి పరిస్థితుల్లో ఆమెను ఏలుకునే ప్రసక్తే లేదని రాంబాబు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నా పేరు రాము అండి, రాంబాబు అంటారు. సో మాది జనవరి 2015 జనవరి 31 తారీఖు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన 6 రోజులకే వాళ్ళ నాయనమ్మగారు చనిపోవడంతో అమ్మాయి మన ఇంటికా నుంచి వెళ్ళిపోవడం జరిగింది. పెళ్లి రోజే మా బాబాయ్ మీద మా మీద గొడవ పెట్టుకున్నారు. అప్పటి నుంచి వచ్చిన కలహం మీ అంత చూస్తాను చెప్పి వాళ్ళ నాన్న నాకు వాళ్ళు జరిగింది. ఆ తర్వాత ఆ పిల్ల కూడా అదే మనసులో పెట్టుకొని నా మీద లేనిపోని మాటలు చెప్తూ వాళ్ళ నాన్నకి నన్ను మానసికంగా గురి చేస్తున్నారు అన్ని విషయాల్లో. ప్లస్ ఆ అమ్మాయి మనకి ఏ విధంగా ఏ రోజు సహించడం లేదు. ప్లస్ నేను ఎప్పుడైనా నేను ఇంట్లోంచి వెళ్ళిపోయేదాన్నే నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారు. సో ఇంకా 4 రోజులకే నేను ఇంట్లోకి నుంచి వెళ్ళిపోతాను. ఈ సంగతి నువ్వేంటి తెలుసుకో, నీ దగ్గర ఆస్తుందని చెప్పి నాకు పెళ్లి చేశాను తప్ప అసలు అంటే నాకు ఇష్టం లేదు ఏ రోజైనా సరే అని మాట్లాడుతూ, నేను హాల్ రూమ్లోకి వెళ్ళినా కూడా వాళ్ళు పెడితే అంతాలు రూమ్ నుంచి అమ్మాయి బయటకు వెళ్ళిపోవటాలు అది ఇదే కాక ఇంకా చెప్పుకొని చాలా జరిగినాయి. మనీ మైండ్గా ఆలోచించి అమ్మాయి చేత దొంగతనాలు చేయించి ఇంట్లోంచి పారిపోయే స్టేజ్ కూడా అమ్మాయి వెళ్ళిపోయింది. పట్టుకునగానే 2-3 సార్లు ఎలా పట్టుకున్నాము, ఇంట్లోంచి అమ్మాయి పరారైంది, మళ్ళీ తీసుకొచ్చి మేము కాంప్రమైజ్ తెచ్చుకున్నాము. 2-3 పంచాయతీలు కాదు 4-5 పంచాయతీలు జరిగినాయి. అన్ని విషయాల్లో నేను కాంప్రమైజ్ అయ్యాను తప్పదు కాబట్టి తెచ్చుకున్న తర్వాత వాళ్ళు ఎటువంటి మార్పు అనేది రాలేదు. మార్పు కోసం నేను చాలా వరకు ట్రై చేశాను.
చివరికి చెప్పకూడదు అమ్మాయి కాలు పట్టుకున్న రోజులు కూడా నేను ఉన్నాయి రూమ్లో. నీ ఇంట్లోంచి వెళ్ళిపోక అమ్మాయి, నీకు నేను ఏం కాకుండా చూసుకుంటాను, కానీ అమ్మాయి ఏ విధంగా ఇది ఏ రోజు సహకరించలేదు. పైవచ్చి నాతో సహకరించబోగా నాపై కేసులు అనేది పెడతాం, నేను అమ్మాయిని కొట్టినట్టు రికార్డు చేపించడం. సో అలాంటి చాలా చేసి పెద్ద మనుషులు లేదా వాళ్ళు నన్ను ఉంచోబెట్టి మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయే తనంతో నన్ను ఇంతవరకు అబద్ధం కొట్టలేదని చెప్పి ఆ పెద్ద మనిషి అయితే నిరూపించాను నేను కూడా. ఇవే కాక 4 సంవత్సరాల క్రితం మా పిల్ల ఇప్పటికీ 4 సంవత్సరాలు జరుగుతుందండి. 3 సంవత్సరాల క్రితం ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, దగ్గరగా 4 సంవత్సరాలు. మన దగ్గర ఏ రోజు అమ్మాయి ఉంది లేదు. పెళ్ళైన తర్వాత లైన్ చనిపోయింది, ఆ తర్వాత ఆషాఢ మాసం వచ్చింది, తర్వాత నేను హైదరాబాద్ పని మీద 3 నెలలు వెళ్ళిపోయా. ఈ మధ్యలో ఆ అమ్మాయిని ఇంటికాడ నుంచి తీసుకురావడానికి ఛాన్సర్ ప్రయత్నించా, అమ్మాయి రాలేదు. పై నేను అక్కడ ఉన్నామని కూడా వెళ్ళాను 2-3 సార్లు దానికైనా సహకరిస్తారని. నేను వెళ్ళినా కూడా వాళ్ళు సహకరించకుండా నేను వెళ్ళగానే తలుపులు వేయటం వాళ్ళ ఇంటికి, చుట్టుపక్కల ఆ ఊర్లో చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉన్నారు, ఆ రోజు చూస్తున్నారు. అంటే మీరు వరకట్నం కోసం వేధిస్తున్నారని చెప్పేసి? నేను వరకట్నం రోజు నాకు వరకట్నం అనేది ఆలోచన అసలు లేదు. నేను ఆస్తి కూడా తీసుకోమని పెళ్లి చేసుకున్నాను, 1 రూపాయి ఆస్తి అనేది తీసుకోలేదు వాళ్ళ దగ్గర. నేను ఈరోజు కూడా చెప్తున్నాను, వాళ్ళు ఎక్కడ పొలం పెడతా అన్నారు, ఆ ఎకరం పొలం అన్నారు, కానీ ఆ ఎక్కడ పొలం ఎక్కడుందో కూడా నాకైతే ఈరోజు కూడా తెలియదు. అసలు మీ కట్నం ఏం లేదా? నాకు ఏ కట్నం ఏం లేదండి. నా దగ్గర నుంచి అమ్మాయి ఓపెన్గా చెప్తున్నా, ఆ అమ్మాయిని దగ్గర డబ్బులు తీసుకెళ్ళింది, వాళ్ళ అమ్మోళ్ళకి ఇచ్చింది, రెడీ హ్యాండెడ్ పట్టుకున్నాం 2-3 సార్లు. ఇది కట్ట పద్ధతి కాదు, వాళ్ళ అమ్మకు కూడా నేను చెప్పాను, మా అమ్మాయి చేసిన తప్పే, నువ్వే జాగ్రత్త పడని వాళ్ళ అమ్మా నాన్న నాకు హెచ్చరించారు. నేను ఆయన అన్ని విషయాలు వాళ్ళ అమ్మా నాన్న సపోర్ట్ చేస్తే సహకరించాను కాబట్టి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. 2-3 పంచాయతీల్లో మీరు ఎందుకు లొంగాల్సి వచ్చింది వాళ్ళకి? తప్పదండి, మనం వివాహం చేసిన తర్వాత వివాహ చట్ట ప్రకారం అన్నిటికీ అనుగుణంగా ఉండే చేసుకున్నాం. అంటే మీరు తప్పు చేయలేదన్నప్పుడు మీరు ఎందుకు కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చిందండి? భార్య కాబట్టి తప్పదండి, భరించాల్సిన ఆలోచన మనకు ఉంది, అర్థమైందా? ఆ అమ్మాయి ఆ రోజు ఇంట్లో నుంచి పారిపోయినా కూడా నేను వెళ్ళి తెచ్చుకున్నాను. ఒక విషయం చెప్పండి, ఇవాళ అమ్మాయి ఇవాళ మా ఇంటికి వచ్చింది, వచ్చి నాకు ఈరోజు నా భర్త కావాలంటుంది. సమాజంలో ఒక తండ్రి ఉన్నాడు, కూతురు ఒక నైట్ ఇంటికి రాకపోతేనే యాక్సెప్ట్ చేయడు. 3 సంవత్సరాల తర్వాత అమ్మాయి ఇంటికి వస్తా అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? ఈరోజు ఒక అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత మీరే వేధిస్తున్నారు, అందుకనే మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం, మీ వేధింపులు తట్టుకోలేకే వెళ్ళిపోయానని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు కదా? అది పంచాయతీలో, ఆ రోజు జరిగిన పంచాయతీలు ఏదైతే ఉన్నాయో 4 పంచాయతీల్లో నేనంటే ఏదైనా ప్రూఫ్ చేస్తున్నా కాబట్టి నేను కంప్లైంట్ తెచ్చుకున్నాను. అదే నా వైపు తప్పు ఉంటే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదండి, వాళ్ళకి కావాల్సింది ఎప్పుడైనా మనీ మైండ్. ఆ అమ్మాయి దొంగతనం చేసి నేనే దొంగతనం చేశాను అని స్టేట్మెంట్లు సహా ఆ రోజు పంచాయతీలో నేను నిరూపించుకోగలిగాను. ఆ అమ్మాయి తన నోటితోనే నేను దొంగతనం చేశాను, నేను తీసిన ఆ డబ్బులు మా తల్లిదండ్రులకు ఇచ్చాను అన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అసలు చెప్పలేకపోయారు. ఇక నుంచి మేము జరగకుండా మేము చూసుకుంటామని చెప్పి సమాధానం ఇవ్వగట్టు నేను తీసుకొచ్చున్నాను. అది ప్రతిసారి అది రిపీట్ అవుతుంది, రిపీట్ చేస్తున్నారు, ఈరోజు కూడా అదే చేశారు. ఇప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ నన్ను నా మీద బెదిరిస్తున్నారు. నేను నేనేమేం చేయగలం? మాకు నాయకులు అంటూ ఉన్నారు. నాయకులు అంటే ఎవరండి? నాయకులు అంటే ఓపెన్ చెప్పాలంటే టీడీపీ వాళ్ళు. నేను ఏ రోజు ఏ పార్టీకి ఓటేసిన లేదు. ఏమండి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు? నువ్వు డబ్బులు ఇస్తే నీతో నేను ఉంటా, నేను అడిగినప్పుడు డబ్బులు ఇవ్వలేదు అనుకో, నీకు నువ్వెవరు నేనెవరు, నేను ఎప్పటికైనా ఇంట్లో వెళ్ళిపోతాను ఆ రోజు నీకు వార్నింగ్ ఇచ్చా, నువ్వు తెలుసుకోలేకపోయావు, అది నీ తప్పు. అంటే ఇప్పుడు నీతో సంసారం చేయాలని కదా మీ వచ్చింది? అమ్మాయి సంసారం కాదు, అమ్మాయికి అడిగి కావాల్సినప్పుడు డబ్బులు ఇస్తే చాలు. అమ్మాయి ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. నేను 2-3 సార్లు అమ్మాయి వెళ్ళిపోతే బయటకు వెళ్ళిపోతే నేను తెచ్చుకున్నాను. నేను అలాంటప్పుడు అమ్మాయి నేను ఎందుకు చేస్తాను? మరి వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేషన్ ఇవ్వచ్చు కదా మీరు? వాళ్ళ తల్లిదండ్రులకు నేను ఇంటిమేషన్ ఇచ్చాను, వాళ్ళ తండ్రులు వాళ్ళ లైన్లో ఫోన్లో తీసుకుని మాట్లాడాను, అమ్మాయి గొడవ చేసినప్పుడు నేను ఇప్పించాను. నాకు పెళ్లి చేయడం వరకు మా బాధ్యత, ఆ తర్వాత మా అమ్మాయి ఏమైపోయినా మాకు ఎటువంటి సంబంధం లేదు, నీ ఇష్టం అన్నట్టు మాట్లాడారు ఆ రోజు. మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా? నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఏమున్నాయి ఎవిడెన్స్? ఆ అమ్మాయి నేను దొంగతనం చేశాను, ఇంక జీవితంలో పొరపాటు చేయను, ఇది ఎన్నిసార్లు చేసామంటే చాలా సార్లు చేశాను, ఇంకా నేను ఎప్పుడు చేయను అనే స్టేట్మెంట్ ఇవ్వగలను. నా దగ్గర ప్రూఫ్ ఉంది, వాళ్ళ అమ్మాయి ఇంటికి వచ్చి కొట్టింది, ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు మా ఊరులో కొంతమంది పట్టుకొచ్చారు అమ్మాయిని. మన సెల్ ఫోన్ ఊరిపేట సెల్ ఫోన్ టవర్ ఉంది కదా, ఆ టవర్ దగ్గర పాత రోడ్లో ఉంది అమ్మాయి. ఏందమ్మా ఇక్కడ ఉన్నాం అంటే సమాధానం లేకుండా, సమాధాన సంబంధం లేని విధంగా అమ్మాయి మాట్లాడింది. నేను ఆ రోజు చెప్పాను, చేయను ఈ అబ్బాయిని నాకు ఇష్టం లేదని, ఆస్తి కోసం మా తల్లిదండ్రులు నాకు చేస్తుంటారేమో, నేనైతే అసలు ఈ అబ్బాయిని యాక్సెప్ట్ చేసే ఉద్దేశంలో లేను, అమ్మాయి చెప్పడం జరిగింది. ఈ తల్లిదండ్రులు కూడా చెప్పాను నేను, తెలియక చెప్తుంది అయ్యా పిల్ల, తెలియని తెలిపే పిల్లయ్యా, చదువుకున్న పిల్లయ్యా అన్నారు. నేను అన్ని విషయాలు కాంప్రమైజ్ అయ్యా కాబట్టి ఈరోజు నేను అందరూ సమాజంలో తల్లదించుకున్నాను.
ఇప్పుడు రాంగభంగం మీరు సంసారం చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఎడాగులు తీసుకుందాం అనుకుంటున్నా? నేను సంసారం చేయడానికి రెడీ అండి. అది ఇప్పుడు గత 3 సంవత్సరాల క్రితం జరిగిన పంచాయతీలో నేను సంసారం చేయడానికి రెడీగా ఉన్నాను. ఇప్పుడైతే నేను మాత్రం రెడీగా లేను. 3 సంవత్సరాల తర్వాత ఈరోజు నా భర్త కావాలని వచ్చింది. ఆమె దేనికి వచ్చిందో తెలియదు. సంసారం చేసి అయితే 3 సంవత్సరాల క్రితం వెళ్ళిపోదు కదా ఇంట్లో నుంచి. ఇవాళ 3 సంవత్సరాల భర్త ఎందుకు అవసరమయ్యాడు? మనీ మైండ్ ఆలోచించి తల్లిదండ్రులు చేసింది కేవలం ఇది. ఓపెన్ గా చెప్పండి, సపోర్ట్ గా మీకు మిమ్మల్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు? ఆస్తిలో వాటా. ఆస్తిలో వాటా అయితే నీ జోలికి మేము రాం. అమ్మాయి డైరెక్ట్ పెళ్ళైన 10 రోజులు నాతో ఎలా అంటే తల్లిదండ్రులు ఫోన్ చేస్తే సమాధానం లేదు. తండ్రి నా దగ్గరకు వచ్చి డబ్బులు పెళ్లి ఖర్చు అయింది, నాకు 50 లక్షల డబ్బులు నా దగ్గరకు వచ్చి డిమాండ్ చేశారు. ఎవరైనా అల్లుడి దగ్గరకు వచ్చి ఎవరు నడుపుకున్న వాళ్ళు ఉన్నారా? అయితే ఇప్పటి వరకు జరిగిన విషయాల్లో మనం అంతా ఆలోచించగలిగి తెలుసుకోగలిగితే 3 సంవత్సరాల క్రితం వెళ్ళమ్మా ఈరోజు వస్తామంటే వెళ్ళుకోమంటే ఏ వ్యక్తి అయినా వెళ్ళుకుంటాడా? ఈ వీడియో చూసిన ఎవరైనా చెప్పండి పర్లేదు. 3 సంవత్సరాల క్రితం అవసరం లేదని ఈరోజు అవసరం అని వచ్చిందంటే ఆ ఆలోచన కారణం ఏంటనేది. 3 సంవత్సరాలు ఈరోజు అమ్మాయి టెలికాలింగ్ కూడా నాతో ఏం లేదు. ఒక మధ్యవర్తి రీసెంట్గా ఒక 2 నెలల క్రితం ఒక మధ్యవర్తిని అమ్మ ఫోన్ ఏమైనా చేసామమ్మా అంటే చేశానండి అని చెప్పి చేశానని చెప్పింది. కానీ ప్రూఫ్ చూపించలేకపోయింది. ఏదైనా చేసినట్టు ప్రూఫ్ ఉండాలమ్మా, ఎందుకు నువ్వు తెల్లమోహం వేస్తావు అంటే అప్పుడు నీ కాల్ చేయడం మొదలుపెట్టింది. ఆ రోజు కూడా నన్ను బెదిరిస్తూ మాట్లాడింది, నీ అంతరం మేము చూస్తాం త్వరలో రెడీగా ఉండు. అది నేను ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు అనేది ఆలోచించాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం ఏ నిర్ణయం తీసుకోలేను.